జయశంకర్ సార్ జీవితాన్ని మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటున్నానంటే ఆయన 60 ఏళ్ల ఉద్యమ జీవితంలో ఎన్నో ఆటపోట్లు, ఎన్నోసార్లు తెలంగాణ వచ్చినట్టే వచ్చి వెనక్కిపోవడం, ఎన్నోసార్లు తెలంగాణకి మోసం జరగడం, తెలంగాణను వెన్నుపోటు పడవడం, ఇదంతా చూసిన వ్యక్తి అయినప్పటికీ కూడా చివరి దశ దాకా ఉండి ఆశతో జీవించి మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించి మన చేతిలో ఇవాళ తెలంగాణ పెట్టి ఆయన అమరుడు. ఎందుకు చెప్తున్నానంటే ఇందాకే నేను జీడిమెట్లకు వెళ్ళి ఇక్కడికే డైరెక్ట్గా వస్తున్నా. గట్టు సంజీవరావు అనే 40 ఏళ్ల యువకుడు ఈ టీవీలో వస్తున్న వార్తలు చూసి తట్టుకోలేక ఆయన నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సూసైడ్ నోట్లో కూడా ఏదో సీమాంధ్రంలో 2-3 పత్రికల్లో వస్తున్నాయి, రకరకాల కౌంట్స్ పెంచుకుంటూ పోతున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, గుండాగి చచ్చిపోతున్నారని. అక్కడ ప్రతి చావు సహజమైన చావు కూడా సమైక్యాంధ్ర కోసం తెచ్చినట్టు అక్కడ పత్రికలు మరి ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇవాళ ఆయన సూసైడ్ నోట్ పెట్టి చనిపోయాడు. సీమాంధ్రులు మళ్ళీ నా తెలంగాణ అడ్డుకుంటారన్న భయంతో నేను చచ్చిపోతున్నా, నా చావుకు సీమాంధ్ర నాయకులే కారణం అని చెప్పేసి లెటర్ రాసి చనిపోతే మరి వాళ్ళు ఇన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయి, ఇన్ని పత్రికలు ఉన్నాయి, ఎంత ప్రచారం చేసిందో, ఎంత మన ముందుకు తెచ్చిందో ఒక్కసారి మనమంతా ఆలోచించుకోవాలి. నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ మనం సాధించడం, విజయం సాధించడం, ఇక తెలంగాణకు దగ్గరలో ఉన్నాం మనం. కాబట్టి ఈ టీవీ ఛానళ్ళు కానీ కొన్ని పత్రికలు కానీ చేసే విష ప్రచారాన్ని మనం నమ్మవద్దు, దానికోసం మనం భయపడవద్దు. 4.5 కోట్ల ప్రజలు ఉన్నారు మన వెంట, ఉద్యమకారులు ఉన్నారు, కోరంరామ్ సార్ లాంటి ఉద్యమ నేత ఉన్నారు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి, తెలంగాణ సాధించుకోవాలి తప్ప ఈ భయానికి లోను కావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. గట్టు సంజీవరావు ఆయన బలిదానమే చివరి బలిదానం కావాలి, తెలంగాణ రావాలని కోరుకుంటూ జై తెలంగాణ.